పులిహోర పులగున్నంత కాలం మనసులో మానవత్వం కూడా మంచినే ఉంటుందని నిరూపించే ముచ్చటిది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో దయ్యాలు తిరిగేయాలా ఎవ్వరు ఉండరు కదా అని కాలుషే మంచిన ఉన్న కాయ కష్టం శాతగాని జీడితు మొక్కపోడు చోరీకొచ్చి ఇండలకు దుంకుతుండే వర్కల ఆడకట్టలు అందరు కలిసి పట్టుకొని తమ్మాని గటేసి పొట్టు పొట్టు కొట్టి గట్టిగానే అరుచుకున్నారట. ఇక జరిసైపోయినాక దొంగగాడుండి బ్రో కొడితే కొట్టిరిట్స్ ఓకే గాని ఆకలి అవుతుంది బ్రో ఏమనుంటే పెట్టి అటంక కొట్టుకోరు కావాలంటే అన్నాడట. దాంతో కాళ్ళ నుండి కడుపు నిండా వానికి పులిహోర తినిపించారు ఇట్లా. ఆహా ఏదో ఏడాది కొనాడు సొంతూరికి పోతే ఇంటోళ్ళు ప్రేమతోని పెడితే ఎట్లా తింటారో అంత ముద్దుగా నిదానంగా బుక్కెనక బుక్క పెట్టుకుంటా ప్లేట్ అంతా ఖాళీ చేసిండట వీడు. వీని కథ చూస్తుంటే ఆయనతో అరిగేతందుకు సోడా కూడా అరిగేటట్టున్నాడు పోరి. మరి ఆయనత నిమజ్జనాల సీజన్ కాబట్టి ఏదైనా గణేశుని కాడ మిగిలితే పట్టుకొచ్చి పెట్టిరో ఏమో తెలియదు గానీ అడగంగానే వాళ్ళైతే బాగానే కడుపు నిండా పులిహోర పెట్టి అటంక మళ్ళీ రెండు రౌండ్లు పొట్టు పొట్టు చంపిరాట. ఇక కొట్టి కొట్టి ఇళ్ళకు కూడా ఓపిక చచ్చిపోయి ఆకలి వరకలు అప్పుడు పోలీసు వాళ్ళకి అప్పే చెప్పిరట మీరు కూడా తలుకోరింగా అని. మా సొమ్ము ఎత్తుకుపోతానికి వచ్చి మమ్మల్ని ఇంకా తిండి పెట్టమని అడుగుతావరా అన్నాళ్ళు పొల్లు పొల్లు అరుచుకోకుండా కమ్మగా కడుపు నిండా పులిహోర పెట్టిరంటే మంచోళ్ళు ఉన్నారు పోరి. ఈ దెబ్బతో వాడు మళ్ళీ ఇట్లా చోరీకి పోతే ఆకలి కాగలేక ఇంత సర్ది డబ్బా కట్టుకుని పోతాడు కావచ్చు. అయితే రెండు స్లాపిళ్ళు ఉండే అది కాకుండా మూడో ఇంట్లో పడ్డా అల్ల పడితే అల్లేం దొరకలేదు. ఇంకా అంతే ఇక రెండు నెలలు పడ్డాను ఎక్కడ పోలేదు. ఇయ్యాల ఇయ్యాల ఎక్కడ పోలేదు ఇక్కడికి వస్తే వచ్చే వరకు అన్న పట్టుకు వచ్చినా ఫస్ట్ ఎన్ని గంటలు ఫస్ట్ 8:30 వచ్చిన నల్గొండ నుంచి ఇక్కడికి 8:30 వచ్చిన 8 దాకా అక్కడిక్కడ తిరిగిన కరెక్ట్ 8 అయిపోగానే వచ్చిన 1:30 మళ్ళీ ఊళ్ళకి వచ్చిన. అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను డీజే ఉన్నప్పుడు వచ్చినాను బంద్ అయినకు వచ్చిన డీజే ముగుతున్నప్పుడు వచ్చినాను వచ్చినావు వచ్చి ఏం చేసినావు డబ్బులు తీసుకుంటే అన్ని నుంచి పట్టుకుని సౌండ్ వచ్చింది. అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే తాళం ఏం బలగొట్టలేదన్న కింద ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాను ఇంకొండి తీయొస్తుందన్న. ఎట్లా ప్లానింగ్ ఏంది అట్లా ఎట్లా తీసుకున్నాను అట్లా ఎట్లా తీస్తావు చేయదు నీకు లోపల పోతుంది అట్లా కింద తీసినా బొక్కుందా కింద కింద పొక్కుందన్న రేకుతో కొంచెం చేయి పైకి కొంచెం వస్తుంటే అని తీసినాను. రేకు ఇర దగ్గరమా లేకపోతే అట్లా ఉందా కొంచెం పైకి అన్నాను రేకు పైకి అంటే దేంతో నేను గుళ్ళే తీసుకోబోతున్నా. దేంతో అన్నావు నేను గుళ్ళే తీసుకోబోతున్నా నేను నువ్వు ఎట్లా చేస్తావు గుడిలా ఎప్పటి నుంచి పడుతున్నావు అప్పుడు ఎప్పుడెప్పుడు పడుతున్నావు గుళ్ళ వారానికి ఒకసారి పడుతున్నావు నెల ఒకసారి పడుతున్నావు లేదన్నా నిన్న మంచిగా పని పోయినా అవును నువ్వు ఏమైంది మరి ఇప్పుడు వారానికి ఒకసారి దొరకకుండా తీసిన కానీ దొరకలేదన్నా దొరకలే ఉండి మన ఉండి పైసలే ఎంత తీసినావు 5,000 3,000 తీసినా ఎప్పుడు తీసినావు గంబులకి వచ్చారు కార్ట్ 10 రోజులు నేను తీసినాను ఒకసారి మీ ఇంట్లో తెలుసు నువ్వు తీసుకున్నావు తెలియదన్నా మీ నాన్న తెలుసు ఇప్పుడు మీ నాన్నకి ఎట్లా తెలుసు మీ నాయన ఎందుకు వచ్చినప్పుడు ఆ పిల్లగారు చెప్పిండట నా అజ్జి ఎవరు చెప్పలేదని అంటున్నావు ఏమన్నా మరి నాకైతే తెలియదు.